తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి దివ్యాంగురాలు రజనీకి ఆహ్వానం అందింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగం ఇస్తారని అక్టోబర్ 17న హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. తన ప్రమాణ స్వీకారానికి ఎల్బీ స్టేడియం కు రావాలని దివ్యాంగురాలు రజనీని కోరారు రేవంత్ రెడ్డి. అదే రోజు ఉద్యోగం ఇస్తారని హామీ ఇచ్చారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రజని ఉద్యోగ నియామకం ఫైల్ పై సంతకం చేస్తారు రేవంత్ రెడ్డి. ఎంఏ చదివిన రజని తనకు ఎవరు ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగం ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.